జూబ్లీహిల్స్ మైనర్ రేప్ కేసులో ఎంఐ ఎమ్మెల్యే కొడుకును నిందితుడిగా చేర్చడం జరిగింది. నిందితుల జాబితాలో అతని పేరు కూడా నమోదు చేశారు పోలీసులు. మరోవైపు నిందితులను 7 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు పోలీసులు. నాంపల్లి కోర్టులో కస్టడీకి సంబంధించి వాదనలు ముగిశాయి. తీర్పును రేపటికి వాయిదా వేసింది కోర్టు. కాసేపట్లో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ మీడియాతో మాట్లాడబోతున్నారు. అమ్నిషియా పబ్ వ్యవహారంలో మరిన్ని వివరాలను సీపీ వెల్లడించే అవకాశం ఉంది. అమ్నిషియా పబ్ రేప్ కేసుపై జాతీయ మహిళా కమిషన్ సీరియస్ అయింది. సీఎస్ తో పాటు డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని కోరింది. ఇక ఎమ్మెల్యే రఘునందన్ రావుపై అబిడ్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. అమ్నిషియా పబ్ రేప్ కేసులో బాలిక ఫోటోలు వీడియోలు విడుదల చేయడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. నేషనల్ చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ ఫిర్యాదు చేయడంతో రఘునందన్ పై ఐపీసీ సెక్షన్ 228A కింద ఇప్పటికే కేసు నమోదు చేశారు అబిడ్స్ పోలీసులు. ఇవాళ సిఆర్పీసీ 41 కింద నోటీసులు ఇవ్వనున్నారు. బాధిత బాలిక ఫోటోలు వీడియోల విడుదలపై వివరణ కోరనున్నారు పోలీసులు.